జయ శ్రీమన్నారాయణ్ భగవద్బంధులారా శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో ఏడవదైనటువంటి తిరుపుల్లం పూధన్ గుడి గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారిని వల్విన్ రామనుగా అమ్మవారిని హేమ అంబుజవల్లి తాయారుగా పిలుస్తారు గర్భగుడిని శోభన విమానముగా తీర్థమును జటాయుతీర్థముగా పేర్కొంటారు ఈ తిరుపుల్లం మాధవన్గుడి స్వామిమలై నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో సీతా వియోగమైన తర్వాత జటాయువుకి అంతిమ సంస్కారాలు ఇక్కడే జరిపి ఈ స్థలంలో కొంతసేపు సేదదీరారట ఆ క్షేత్రమే ఈ స్థలమని నానుడి పుల్ అనగా తమిళంలో గరుడజాతి పక్షి వంశము ఆ కారణము చేత ఈ స్థలమునకు పుల్లంపూధన్ గుడి అని పేరు వచ్చింది శ్రీరాముడు ఇచట విశ్రమించిన సమయమున ఆ గరుడజాతి పక్షుల రాజు శ్రీరాముడి దగ్గరే ఉండి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశాడట ఆ భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు సేనమూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహించారట అందుకే ఇక్కడ విగ్రహం సేనమూర్తి సీతాదేవిని రావణాసురుడు లంకకు గైకొని వెడలినందున ఈ క్షేత్రములో సీతాదేవి విగ్రహం లేదు ప్రత్యేక సన్నిధి భూదేవికి మాత్రం చక్రములతో శంఖచక్రములతో ఇస్తుంది ఈ క్షేత్రమునకు ఒక కిలోమీటర్ దూరంలో మండంగుడి అను గ్రామము ఉంది ఈ గ్రామములోనే తొండరప్పొడి ఆళ్వార్లు జన్మించారని ప్రతీతి ఈ గ్రామములో తొండరప్పొడి ఆళ్వార్ల యొక్క ఆలయము శ్రీరంగనాథుని క్షేత్రము కలదు ఇది అతి చిన్న కుగ్రామము ఆలయమునకు రాబడి కూడా తక్కువే ఇక్కడికి అతి సమీపంలో అహోబిల మఠం బృందావనం ఉంది ఈ క్షేత్రము సుబ్రహ్మణ్య స్వామివారి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి స్వామిమలైకి మూడు కిలోమీటర్ల దూరంలో కలదు జై శ్రీమన్నారాయణ్ ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం